సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాళ్ళ నొప్పులు తగ్గట్లేదా? ప్రాణా పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. ఎంత కష్టపడేది ఈ అన్నం కోసమే, అదే దొరకనప్పుడు అక్కడికి వెళ్ళి విదేశాలకు వెళ్ళి గల్ఫ్ దేశాలకు వెళ్ళి ఇన్ని కష్టాలు పడ్డం అవసరమా? మనకి తోచిన పని ఏదైనా కావచ్చు, ఇంతో అంత సంపాదన వస్తే దాంట్లోనే మన ఫ్యామిలీతో పిల్లలతో పిల్లలతో హ్యాపీగా గడిపేయచ్చు. ఎక్కడెక్కడో వెళ్ళి బతకాలన్న ఆలోచన ఎందుకో సరి, ఏజెంట్లు ఎలా ఉంటారో తెలీదు. అదే కాక ఈమె చెప్పిన మాట నిజం, ఖచ్చితంగా నిజం. ఎందుకంటే ఇప్పుడు ఎన్నో కుటుంబాలు వీధిని పడినాయి అని ఈమె చెప్తుంది. మనకి ఈ అన్నమే దొరకనప్పుడు అన్ని విదేశాలకు పోవడం అవసరమా? సంపాది ఏం మా పాపకు నైట్ అన్నం పెట్టలేదంట? ఏం చేయలేదు, మా ఆయన అక్కడ కొయ్యట్లో ఇరుకపోయి అందుకని కొంచెం ఇబ్బంది అయిపోయి వాళ్ళు నేను తినలేదని బాధపడుతూ వాళ్ళు కూడా తినకుండా వాళ్ళ నాన్న రాలేదని ఒక బాధతోనా? సరే బలవంతంగా నువ్వన్నా పెట్టచ్చు కదా. పెట్టచ్చు కదా అంటే నేను తిన్నాను అని చెప్తారు, సైలెంట్గా ఉండిపోతారు. ఇప్పుడు డౌట్ వచ్చి పాపను అడిగినా, ఏం మా తిన్నావా అంటే అమ్మ తినలేదు, అక్క తినలేదు, నేను తినలేదు అనింది. మీరు చెప్పాలి కదా కొంచెం ధైర్యం పిల్లలకి తినండి అని చెప్పేసి. వాళ్ళు ఆ బాధతోనే ఉండిపోయినారా? నాకు కొంచెం బాధనే ఉంది మేడం, ఈ అప్పులన్నీ ఎక్కువ అయిపోయినాయి. ఆ మనిషి కొయ్యేటి నుంచి ఇంటికి వస్తే ఇక్కడ అప్పుల వాళ్ళందరూ ఎలాగా వచ్చేస్తారో ఇలాగే తిరిగి నన్ను కొద్దిగా ఇది ఉంది. ఆయన ఎలాగో సేఫ్టీగా బాగా వచ్చేస్తున్నాడని కొంచెం ఆనందము ఉంది, ఇట్లా కొంచెము బాధను ఉంది, రెండు ఉన్నాయి. అందువల్ల ఏమంటే ఎక్కువగా సంతోషంగా మా ఆయన ఇండియాకి వస్తున్నాడని కొద్దిగా బాగా సంతోషంగా ఉంది. బాధ ఒక పక్క సంతోషం ఒక పక్క అంటున్నావా? ఏం కాదు, ఇన్ని రోజులే కష్టాలు పడినావు, జాగ్రత్తగా మీ ఇంటి ఆయన వచ్చేస్తానే, మీ భర్త వచ్చేస్తానే, ఇద్దరు కలిసి పనికి వెళ్ళి అప్పైతే కొంచెం తీర్చుకోండి. ఫస్ట్ పాపను స్కూల్కి పంపించు. నాకు అప్పటి నుంచి మీతో మాట్లాడుతుంటే కూడా నాకు అదే బాధ అనిపిస్తుంది, పాప స్కూల్ పోయింది కదా అని చెప్పేసి. ఇంకా నెక్స్ట్ మీ నాన్న వస్తాను, వెళ్ళిపోతావా స్కూల్కి? పోతావా? పోవా, నేను మళ్ళీ వచ్చి చూస్తాను. కానీ పనికి పోయినావు అనుకో, మళ్ళీ చెప్తా నీకు, ఓకేనా? నీకు ఎన్ని పనులన్నా ఉంది, నీకు ఎన్ని బాధలన్నా ఉంది, మనం కష్టపడేది ఈ అన్నం కోసం. ఈ అన్నం కోసమే మీ ఆయన కోయేటుకు వెళ్ళాడు అవునా కదా? దీనికోసమే మనం ఆది పిల్లలు పెట్టలేనప్పుడు ఇంకెందుకు చెప్పు, ఒకసారి ఆలోచించు. ఎందుకంటే ఇంతమంది మీ కష్టాన్ని గుర్తించారు, ఇప్పుడు తీసుకురావడానికి కూడా ఏర్పాట్లన్నీ కూడా జరిగాయి. నెక్స్ట్ ఈసారి ఇంకొకటి, రాంగ్ స్టెప్ అప్పులు అనేది ఎక్కువగా చేసుకోకుండా, రాంగ్ స్టెప్ వేయకుండా పిల్లలు బాగా చదివించుకుని ఉన్న దాంట్లో హ్యాపీగా బతుకుదాం, ఓకేనా? నీకైనా నాకైనా రేపు ఇంకొకరికైనా నేను చెప్పేది ఒకే మాట, ఉన్న దాంట్లో హ్యాపీగా బతుకుదాం. మెయిన్ మీ అమ్మ గురించి ఆలోచించకూడదు, సరేనా? టైంకి ఫుడ్ తినాలి కదా, అవునా కదా? చెప్పు, టైంకి ఫుడ్ తింటే ఏమొస్తుంది చెప్పు, ఎనర్జీ వస్తుంది, అప్పుడు అమ్మని బాగా చూసుకోవచ్చు, సరేనా? నువ్వు చెప్పాలి కదా, నువ్వు ఎందుకు మా తినలేదని నువ్వు ఎందుకు చెప్పలేదు? అడిగినాను పోనీలేమ్మా కొంచెం తిండురా అంటే నాకు చాలు నేను తిన్నానాడా అని చెప్పినానని. సరేలే ఇంకేం తినలేదు అని చెప్పినాను. మా పెద్దమ్మ వాళ్ళ ఇంటి కాడికి పోయి అడిగితే మా పెద్దమ్మ మీ అమ్మ ఏడ తినలేదు, మీ ఇంటి కాడ తింటాను అని చెప్పినాను అనింది. మాతో తినిందా అని చెప్పినాను అనింది. లేదు పెద్దమ్మ ఇప్పుడు పోయి వెళ్ళి పెడతాను అని చెప్పినాను అని అడిగితే నాకు చాలు నేను తిన్నాను అని చెప్పినాను అని. కొంచెం తినమ్మా అంటే కూడా ఆ మాట చెప్పింది. మరి మీరెందుకు తినలేదు? మేము మా అమ్మ తినలేదని తినలేదు. చూసినావా, నువ్వు తినలేదు, నువ్వు తిన్నానని అబద్ధం చెప్పినావు. నువ్వు ఆ పిల్లలు నువ్వు తినలేదని అర్థం చేసుకుని వాళ్ళు కూడా తినడం మానేస్తున్నారు. ఈ అన్నం కోసమే ఎన్ని కష్టాలు పడతా ఉన్నారు తెలుసా ప్రతి మనిషి? ఆ అన్నం ఎందుకు దూరం చేసుకుంటారు? తిని తర్వాత కొంటే బాధపడదాం అంతే కదా. నువ్వు నీకు లోపల బాధ ఉంది నాకు అర్థం అయ్యింది. ఆ బాధ నువ్వు పడతా అన్నట్టు పిల్లల మీద చూపించిన అనుకో, ఆ పిల్లలు నిజంగానే తెలిసి తెలియని తత్వం కదా, వాళ్ళు ఫీల్ అవుతారు, సరేనా? పిల్లల్ని హ్యాపీగా పెట్టుకో, మీ భర్తని నువ్వు ఫ్యామిలీ అంతా కూడా సంతోషంగా ఉండండి, సరేనా? ఓకే. ఏం పాపా నువ్వేం మాట్లాడవే, ఏదైనా మాట్లాడచ్చు కదా, మాటలు రావు. ఇంకా బాగా అల్లరి చేస్తావు అంట, మీ అక్క చెప్పింది నాకు ఆల్రెడీ. మనం కొంచెం
నేను మళ్ళీ వస్తా, మీ డాడీ వస్తారు కదా, మీ నాన్న వచ్చిన వెంటనే నేను మళ్ళీ వస్తా, అప్పుడు మళ్ళీ ఇట్లా మీ డాడీతో పాటు కలిసి కూర్చొని తిందాం, కూర్చొని తిందామా వద్దా చెప్పాలి, తిందామా? అప్పుడు నువ్వే అన్నం పెట్టిస్తావు నాకు ప్లేట్లో, చెప్పు. పెట్టిస్తా. ఓకే సరే, ఎప్పుడు వచ్చేది? రేపు వచ్చేసేదా? డాడీ ఈరోజు వచ్చేస్తాడంట, ఇప్పుడే వచ్చేలా. సరే అయితే ఇంకా తినేసిన వెంటనే మీ ఇంటికి వెళ్ళిపోదాం, సరేనా? చూసావు కదా మీ అమ్మ నాన్న ఎంత కష్టపడుతున్నారు, వాళ్ళు చదువుకోలేదు కాబట్టి కోయేటు సౌదీ అలా సంపాదించుకోవాలని చెప్పి పోయి అన్ని కష్టాలు పడి మళ్ళీ రిటర్న్ వచ్చేస్తున్నారు. ఇప్పుడు నువ్వు బాగా చదువుకున్నావు అనుకో, మంచి జాబ్ తెచ్చుకున్నావు, నీ ఫ్యూచర్ బాగుంటుంది, మీ అమ్మ నాన్న కూడా బాగా చూసుకోవచ్చు. అర్థమవుతుందా? చదువు విలువ ఎప్పుడు తెలుస్తుంది మీ అమ్మ వాళ్ళకి, ఎందుకంటే వాళ్ళు చదువుకుని ఉంటే ఇన్ని కష్టాలనే ఉండవు కదా, అప్పులు కష్టాలు ఏమి ఉండేవి కావు. మీ ఫ్యూచర్ బాగుండాలి అంటే ఖచ్చితంగా చదువు ఒక్కటే మీకు దారి. కూలి పనులకు ఎన్ని రోజులు అనిపోతావు? రేపు పెళ్ళి అవుతుంది, దాని తర్వాత ఏంటి చెప్పు కదా, ఖచ్చితంగా నువ్వు చదువుకోవాలి, సరేనా? ఇంకెప్పుడు కూలి పనులకు పోనక్క చెప్పు. ఇప్పుడు ఇంకా కూలి పనులకు పోనీ అక్క. థ్యాంక్స్. అమ్మ నన్ను బాగా చూసుకోవాలి, చూసుకుంటావా లేదా? చూసుకుంటాను. వెరీ గుడ్, నీకు ఇది బెస్ట్ లెసన్, అర్థమవుతుందా? వీళ్ళ లైఫ్ చూస్తున్నావు, ఎన్ని కష్టాలు పడుతున్నారు మిమ్మల్ని సాకడం, మిమ్మల్ని పెంచడం కోసం మీ నాన్న కోయటికి వెళ్ళి కష్టపడుతున్నాడు, అది కాక అక్కడ పరిస్థితులు బాగాలేక రిటర్న్ వచ్చేసాడు. నువ్వు మీ అమ్మ నాన్నకి ఏదైనా గిఫ్ట్ ఇవ్వాలి అనుకుంటే బాగా చదువుకొని ఒక మంచి పొజిషన్కి వచ్చి వీళ్ళు బాగా చూసుకో, సరేనా? ఇదైతే మాత్రం నీకు సలహా అని అనుకోవద్దు, ఒక అక్కలాగా తీసుకో, ఓకేనా? ఏం చింటి తల్లి, నువ్వేమవుతావు పెద్ద అయినాక? చదువు బాగా చెప్పిస్తావు పిల్లలకి, 10 మందికి చదువు చెప్తా. అబ్బా హార్ట్ టచ్ చేసినావు పాప నువ్వు. సరే 10 మందికి చదువు చెప్పిస్తావు, దాని తర్వాత ఏంటి నెక్స్ట్? అమ్మ నాన్నని కూడా బాగా చూసుకోవాలి, ఓకేనా? సరే ఇప్పుడు అమ్మతో మాట్లాడతాము. ఈ అన్నం కోసమే మేము ఎన్ని రోజుల నుంచి ఇన్ని బాధలు పడుతున్నాము, ఇంకా ఎప్పటికీ కూడా కానీ కష్టం చేసుకొని ఇక్కడైనా ఉండాలని చూసుకుంటాము. ఇంకెప్పుడు కూడా కానీ ఎవరు కూడా కానీ కోయేటి పోయి ఇన్ని బాధలు పడి అలసాట్లు పడి రావద్దండి, ఇది మా కుటుంబంతోనే ఫాలో చేసుకుంటాం. ఓకే, ఎవరు కోయేటికి వెళ్ళొద్దండి, జరిగిన దాంట్లో ఇక్కడే సంతోషంగా పిల్ల పాపలతో ఉండాలని నువ్వైతే చెప్తున్నావు, మంచి మాటే చెప్తున్నావు, కానీ కొంతమంది నమ్మి వెళ్తున్నారు కదా, ఏజెంట్లు మాట విని నమ్మి వెళ్ళే వాళ్ళకి ఏం చేస్తాం చెప్పండి? అలాగనే మేము కూడా నమ్మి మోసపోయాం కదా మేడం, అలాగనే నమ్మి ఎన్నో కుటుంబాలు వీధిని పడినాయి ఇప్పుడు కోయిటిపోయి. ఇప్పుడు మీ భర్త బయటకు వీడియోలో తీసి పెట్టినాడు కాబట్టి తెలిసింది, తెలియని వాళ్ళు ఎంతమంది ఉంటారు? చాలా మందినే ఉంటారు ఖచ్చితంగా. కొందరు చదువు రాకున్న వాళ్ళు కూడా ఉంటారు, కొందరు అక్కడకి వెళ్ళినాక సెల్లు కూడా చేతికి ఇవ్వరంట, ఫోన్లు కూడా చేతికి ఇవ్వరంట, అలా తిండి చాలా ఇబ్బంది పడేటోళ్ళు కూడా ఉంటారు. కానీ మా ఇంటి అని వెళ్ళినాకనే ఇలాగ ఎక్కువగా చాలామంది ఇబ్బంది పడతారనే తెలిసింది, కానీ అంతకుముందు నాకైతే తెలియదు. ఇంకా ఎలాంటి ఇబ్బందులు పడతారు అక్కడ? అక్కడ అన్నం లేకుండా కూడా బాధపడతారు నానని. అన్నం పెట్టరా వాళ్ళు? పెట్టకుండా ఇది సెల్లులో రాత్రి చూశాను మేడం, రాత్రి 12 గంటల వరకు నాకు నిద్ర లేదు, రాత్రి చూశాను. అక్కడికి వెళ్ళిన వాళ్ళు చాలాగా మంది ఒక రొట్టెతోనే గడిపిస్తారంట, ఒక రొట్టెతోనే, ఫస్ట్తో ఒక రొట్టె లేకపోతే 2 రొట్టెలతోనే గడిపిస్తారంట, ఒక పూటే పెడతారంట. వాళ్ళు పెట్టేంత ఊరికైనా మనం అలాగే ఉండాలా అని ఇట్లా టిక్ టాక్ అనేది ఉంటుంది కదా, అది రాత్రి నైట్ అంతా చూస్తా నేను, చాలా బాధ వేసింది. ఇలాగ మా ఇంటైన ఇలాగ బాధపడుతున్నాడో, అలాగ వాళ్ళు కూడా అలాగే బాధపడ్డారు కదా అని చాలా బాధపడింది ఇంది మనసు. ఇలాగ అందరికీ తెలియాలని నేను ఈ టీవీకి ఇక్కడ ఆఫీస్కి రావడం జరిగింది, అందుకోసం ఎవరైనా కూడా కానీ ఇలాగ చేసుకోకుండా మా మాదిరిగా వెనుక ముందు ఆలోచించుకోకుండా ఇది తెలివితోటి బతుకమని నేను చెప్తాను. నిజమమ్మా, ఎందుకంటే మనం ఎంత కష్టపడేది ఈ అన్నం కోసమే, అదే దొరకనప్పుడు అక్కడికి వెళ్ళి విదేశాలకు వెళ్ళి గల్ఫ్ దేశాలకు వెళ్ళి ఇన్ని కష్టాలు పడ్డం అవసరమా? మా ఇంటి ఇంటికి వస్తే ఫోన్ నెంబర్ ఏంటి మేడం మీది? మా ఇంటి ఇంటికి వస్తానంటే ఇంటికి రండి, కలిసి భోంచేద్దాము ఖచ్చితంగా, సంతోషంగా భోంచేసుకొని తిందాము. నేను మా ఇంటి వచ్చినా కూడా
అక్క బాధపడి నాకు ఇలా చేసింది అని చెప్తాను. అమ్మ మాదేం లేదమ్మా, సుమన్ టీవీ యాజమాన్యం ఆ వీడియో చూసిన వెంటనే స్పందించి మీకు కాల్ చేసి ఇక్కడికి తీసుకురావడం జరిగింది. అలాగే లోకేష్, ఎన్ఆర్ఐ లోకేష్ గారు కూడా మీ కష్టం తెలుసుకొని వాళ్ళు కూడా ఆర్థికంగా సాయం, ఎందుకంటే ఇలాగ ఎంతో మంది కుటుంబాలు ఉన్నాయి. మీది బయటకు వచ్చింది, కొంతమంది బయటకు రాలేదు. ఎందుకంటే ఇది మిమ్మల్ని చూసి కొంతమంది నమ్మి మోసపోకుండా ఉంటారు ఖచ్చితంగా. మీరు అన్నారు కదా, తెలుసో తెలియకో రాంగ్ స్టెప్ అయితే వేశాము, తెలుసుకోకుండా అక్కడికి వెళ్ళాము అని చెప్తున్నారు కదా. ఎవరైనా సరే కోయట్కి వెళ్ళాలి అనుకుంటే ఏజెంట్లు మాట నమ్మి గుడ్డిగా వెళ్ళిపోతుంటారు. అలా కాదు, ఈ అసలు ప్రూఫ్లు అన్నీ కూడా దగ్గర పెట్టుకుని ఇది కరెక్టా కాదా, ఈ పని చెప్పి ఇంకో పని చేయించి వాళ్ళని అష్ట కష్టాలకి గురి చేస్తుంటారు. దయచేసి నమ్మి వెళ్ళేదానికన్నా ఇక్కడే ఏదో పని చేసుకుని బతుక్కోవడం మేలు.